దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమకాండం 33వ అధ్యాయము 14వ వచనం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగచేసేదను. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం దేవుడైన యెహోవా తన భక్తుడైన మోషేకు ఇస్తున్న వాగ్దానం. మోషేకు ఈ వాగ్దానం ఇవ్వటానికి గల కారణం ఏంటంటే, మోషే ఒక మాట అడుగుతాడు, అయ్యా మీరు మాతో కూడా రావాలి, దయచేసి మీ సన్నిధి మాకు కావాలి, మీ సన్నిధి మాతో కూడా రావాలి అని మోషే అడుగుతాడు దేవుడైన యెహోవాని. దేవుడు అంటాడు, మీరు లోబడని ప్రజలయ్యా, ఈ ఇజ్రాయేలీలు నా మాటకు లోబట్టలేదు, నేను రాను, మీతో కూడా రాను అని అంటాడు. కదయ్యా మీరు మాతో రావాలి, బ్రతుకులాడతాడు. మీరు రాకపోతే అయ్యా మేము వెళ్ళమయ్యా, మేము ఇక్కడే ఉండిపోతాం, మీరు రాకపోతే మేము వెళ్ళమయ్యా, మాకు ఆ కానాను కూడా అక్కర్లేద్దయ్యా అంటాడు. ఇలా దేవుడు మోషే ప్రార్థన వింటూ ఉన్నాడు. మోషే దేవుని బ్రతిమలాడుతూ ఉన్నాడు, బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఇంతగా బ్రతిమలాడిన తర్వాత ఇక దేవుడు మోషేకి అంటున్నాడు, మోషే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ప్రియ దైవ జనాంగమా, దేవుని సన్నిధి మనతో కూడా రావటం అది మనకు ఎంత ఆశీర్వాదకరం. దేవుని సన్నిధి మనతో రావాలని మనం కోరుకోవటం అది నిజంగా మనకు ఎంత ఆశీర్వాదకరం. మోషే ఆ రోజు అలా కోరుకొని ఉండకపోతే, దేవుడు మోషేతో కూడా వెళ్ళి ఉండకపోతే అన్ని అద్భుతాలు జరిగేవా? సముద్రం చీలేదా? యోర్దాన్ నది ఎకరసిగా నిలిచిపోయేదా? ఆకాశం నుండి మన్నా వారి కోసం కురిచేదా? బండలో నుండి నీరు వచ్చేదా? చేదు నీరు మార మధురమయ్యేదా? పూరేళ్ళు వారి కోసం దేవుడు అనుగ్రహించబోయాడా? శత్రుడు వారి మీదకి సిహోను అనే రాజు, ఓగు అనే ప్రసిద్ధి నొందిన రాజులు, అలాగే చాలా సామ్రాజ్యాలు వారి మీద దాడి చేసినప్పుడు దేవుడు వారితో కూడా లేకపోతే ఎలా ఉండేది? నిజంగా అనుక్షణం దేవుడు వారితో ఉండబట్టి ప్రతి రోజు ప్రతి క్షణం దేవుడు వారికి అన్ని రీతుల వారికి సహాయం చేస్తూ మేలు చేశారు. ఇజ్రాయేలీలకు మాత్రమేనా దేవుడు తోడు ఉండాల్సింది? మనకు దేవుడు తోడుగా వద్దా? నిజంగా దేవుడు నేటి వరకు మనకు తోడుగా లేకపోతే ఎన్ని భయంకరమైన సమస్యలు మనకు వచ్చినాయి, ఎన్ని భయంకరమైన ఇబ్బందులు, ఎలాంటి వ్యాధులు, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు గుండా మనం వచ్చాం. ఈ పరిస్థితులన్నిటిలో మనం ఇంకా క్షేమంగా ఉన్నామంటే, ఇంకా మనం ఆరోగ్యంగా ఆనందంగా మనం ఉన్నామంటే దీనంతటికీ కారణం ఆయన కృపే కదా, ఆయన కటాక్షమే కదా, ఆయన మనకు తోడుగా ఉన్నారు. నేటి వరకు తోడున్న దేవుడు రానున్న దినాల్లో మరి ఎక్కువగా ఆయన తోడుగా మనకు ఉండబోతున్నారు. అయితే ఆయన మనం బ్రతిమాలుకోవాలి, అయ్యా మీ సన్నిధి మాకు తోడుగా ఉండాలయ్యా, మీరు మాకు కావాలయ్యా. మనం ఆయన్ని బ్రతిమాలుకుంటూ ఉంటే ప్రభు మనతో కూడా ఉండే దేవుడు. ఆయన మనతో ఉండటం మనకు ఆశీర్వాదం, మనకు అద్భుతం, మనకు విజయం, మనకు మేలు. ఆయన మనకి ఎల్ల వేళలా కావాలి, కనుక మనం ఆయన బ్రతిమాలుకోవాలి. ఆయన బ్రతిమాలుకోవటం నిజంగా అది ఎంత ఆశీర్వాదకరం. ఎమ్మాయి అనే గ్రామానికి ఇద్దరు వెళ్ళిపోతున్నారు యేసుక్రీస్తు పునరుత్థానుడై లేచిన రోజు. ఆ రోజు అయితే వారిద్దరూ యేసుక్రీస్తు పునరుత్థానాన్ని గురించి సంభాషించుకుంటూ వారు వెళుతున్నారు. వారు సంభాషించుకుంటూ నుంచో ఆలోచిస్తున్నారు, అసలు లేచాడా లేవలేదా, అసలు జనాలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు లేస్తే బాగుండు అని అనుకుంటూ వారు యేసేను గురించి సంభాషించుకుంటూ ఉంటే యేసే వారి మధ్యకు వచ్చి వారి మధ్య నిలబడ్డాడు. వారు నడుస్తూ ప్రారంభించారు, ఇక వారితో నడవటం ప్రారంభించాడు. ఇక నడుస్తూ ధర్మశాస్త్రంలో ఎన్నో సంగతులు వారికి బోధిస్తూ, ఎన్నో సంగతులు వారితో మాట్లాడుతూ వారితో పాటు వెళ్ళారు. ఆయన వారితో పాటు వెళ్ళినప్పుడు వారి గ్రామం వచ్చింది. ఇక గ్రామం వచ్చినప్పుడు వారు అంటారు, అయ్యా ఇదేనయ్యా మా గ్రామం, రండయ్యా అన్నారు. లేదు నేను చాలా పని మీద వెళ్ళాలి, మీ పని మీద మీరు వెళ్ళిపోండి, మీ ఊరు మీ మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి. లేదయ్యా, అయ్యా ప్లీజ్ అయ్యా, బలవంతం చేశారనే మాట మనం చూస్తాం లూకా శుభవార్త 24వ అధ్యాయంలో. యేసుక్రీస్తును వారు బలవంతం చేశారు. ఎప్పుడైతే బలవంతం చేశారో వారంతా బలవంతం చేస్తున్నారు కాబట్టి వెళదామని ఇక యేసయ్య వారితో కూడా ఆ ఇంటిలోకి వెళ్ళారు. ఎప్పుడైతే యేసయ్య ఇంట్లోకి వెళ్ళారో గెస్ట్ వచ్చారు కదా, గెస్ట్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఆ రొట్టె యేసయ్య చేతిలో పెట్టారు. ఏసయ్య అన్న సంగతి వారికి తెలియదు. అప్పటి వరకు ఏసయ్య చేతిలో పెడితే ఏసయ్య ఆ రొట్టెను పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెను విరిచి ఇప్పుడు
దాన్ని వారికి ఇస్తుంటే వారి కళ్ళు తెరవబడి వారు గుర్తుపట్టారు. ఎందుకంటే ఆయన సిలువకు అప్పగించబడబోయే ముందు రాత్రి అలాగే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టె విరిచి వారి చేతికి ఇచ్చారు. అది గుర్తొచ్చింది వాళ్ళకి, వెంటనే గుర్తొచ్చి చూచి గుర్తుపట్టారు. ఎప్పుడైతే గుర్తుపట్టారో ఇక వారి మధ్య నుండి ఆయన అదృశ్యుడైపోయాడు, ఆయన వారి మధ్య నుండి వెళ్ళిపోయాడు. ఇక వెళ్ళిపోయిన తర్వాత వారు అనుకుంటున్నారు, అరే అరే ఆయన మన మధ్యకు వచ్చి మనతో కూడా నడిచాడు, ఆయన మనకు ఎన్నో సంగతులు బోధించారు, మన గుండెలను మన్నించారు, మన ఇంట్లోకి వచ్చారు. నిజంగా ఆయన ఎంత బ్లెస్సింగ్, ఆయన మనతో ఉంటే ఎంత ఆనందంగా ఉంది. వారు ఆనందానికి అవధులు లేవండి. వారి కన్ఫ్యూజన్స్ అన్నీ తొలగిపోయి వారికి గొప్ప సమాధానం గుండెల్లో వచ్చింది, వారికి గొప్ప ఆనందం సంతోషం వచ్చింది. దీనంతటికీ కారణం వారితో కూడా ఆయన ఉండబట్టే కదా, వారిలోకి రాబట్టే కదా. అయితే అలా ఆయన రావటానికి గల కారణం ఏంటంటే, మొదటి కారణం అక్కడ విన్నాం, వారు బలవంతం చేశారు బ్రతిమాలాడు. అంత మాత్రమే కాదు, దానికి ముందు కారణం మీకు చెప్పాలంటే యేసయ్య గురించి సంభాషణ చేసుకుంటున్నారు, యేసయ్య గురించి వారు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ రోజున మనం యేసయ్యను గురించి ఆలోచిస్తూ ఉంటే, యేసయ్యను గురించి మాట్లాడుకుంటూ ఉంటే యేసయ్యే మన దగ్గరికి వస్తారు. ఇక మనతో కూడా ఉండాలంటే మనం యేసయ్యను మనం బలవంతం చేయాలి, బతిమాలాలి. అయ్యా మీరు మాకు కావాలయ్యా, మీ సన్నిధి మాతో కూడా రావాలయ్యా. అలా మోషే బతిమలాడాడు, అలాగా మై గ్రామానికి వెళ్ళేవారు బతిమలాడారు. అలా బైబిల్ అందరూ ఎన్నో సందర్భాలు బతిమలాడిన అడిగిన వారందరితో ఆయన వెళ్ళారు, గొప్ప కార్యాలు చేశారు. ఈ రోజున ఆ దేవుడు మనతో కూడా వచ్చునుగాక. ఆయన అంటున్నారు, అలా అడిగే వారికి ఆయన అంటున్నారు, నా సన్నిధి మీకు తోడుగా ఉండునుగాక, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తును అంటున్నాడు. కనుక మనము అడిగి ఈ వాగ్దానం పొందుకుందామా? నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగలేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నా అమ్మునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ బిడ్డలు కూడా అడగబోతున్నారు, అయ్యా మీరు మాతో కూడా రావాలి, మీ సన్నిధి మాకు కావాలి, మిమ్మల్ని బ్రతిమాలుతున్నారు తండ్రి. దయచేసి ప్రతి వ్యక్తితో మీరు వచ్చి, ప్రతి వ్యక్తితో మీరుండి వారి ప్రయత్నాల్లో వారి ప్రయాణాల్లో నీ కాపుదల భద్రతనిచ్చి గొప్ప విజయాన్ని మీరు అనుగ్రహించమని మీ దయగల హస్తాలకు ప్రియబిడ్డలందరినీ అప్పగించుకుంటూ మేలు చేయాల్సిందిగా కోరుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.